హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింతాలి విలాస్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఒక మంచి స్వీట్ ఐటెం అయితే చేసి చూపిస్తాను. అదేంటంటే గులాబ్ జామ్ కాంబినేషన్లో అయితే చేస్తానమాట. ఇది వచ్చేసి గులాబ్ జామ్ విత్ రబ్బీ అనమాట. సూపర్ అంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. మనం ఇది ఎక్కువగా బాగా ఫేమస్ ఉన్నటువంటి బేకరీలో వాటిల్లో అయితే ట్రై చేయొచ్చు. ఎందుకండి, నేనైతే ఆశీర్వాద్ వాళ్ళది గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. అట్లానే ఇందులోకి వచ్చేసి రస్కులు అయితే కావాలి. రస్కులు మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ఈ రస్కులు అట్లాగే మిల్క్ మేడ్ యూస్ చేస్తున్నాను, పాలు. ఓకేనా, మనం ఇది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అన్నది కూడా నేనైతే మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. అట్లాగే మనం ఇందులో కస్టర్డ్ పౌడర్ కూడా యూస్ చేస్తామండి. ఫస్ట్ అయితే ఈ గులాబ్ జామ్ అయితే మనం రెడీ చేసేసుకున్నాము. ఫస్ట్ ఈ పిండి ఇది వచ్చేసి గులాబ్ జామ్ పౌడర్ అన్నమాట. ఇందులో మనము కొంచెం పాలు అనేది యాడ్ చేసుకొని మంచిగా స్మూతీగా చాలా సాఫ్ట్గా అయితే కలిపేసుకోవాలి. ఇదిగోండి, కొంచెం పాలు అయితే వేసుకున్నాము. కొంచెం పాలు వేసేసుకొని బాగా మెత్తగా చాలా సాఫ్ట్గా నిదానంగా అయితే కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఎవరైతే నా వీడియో చూస్తున్నారో, నా వీడియోస్ కొత్తగా ఎవరైతే చూస్తూ ఉంటున్నారో వాళ్ళైతే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అట్లనే నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే మనం మెత్తగా బాగా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలపకూడదు. ఇదేంటంటే వేళ్లతోటి చాలా స్మూత్గా అయితే కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాం కదా, దీన్ని అయితే ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు అనేది రెస్ట్ ఇచ్చేసేద్దాము. ఇలా ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకున్న తర్వాత ఇదిగో చూడండి, మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇదిగో చూస్తున్నారు కదా, ఇట్లా బాగా మంచిగా కలిపేసేసుకొని దీన్ని అయితే మనం ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా అయితే చేసేసుకున్నాము. నేను మీకు వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్నగా రౌండ్గా క్రాక్స్ లేకుండా అయితే చేసుకోవాలండి. ఇదిగోండి, ఇట్లా మనం ఉండలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. కానీ ఈ స్వీట్ వచ్చేసి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇట్లా మనం బౌల్స్ మొత్తం మంచిగా అయితే రెడీ చేసేసుకుందాము. గులాబ్ జామ్ అంటే ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కదా. మా ఇంట్లో అయితే అందరూ చాలా బాగా తింటారు. గులాబ్ జామ్ అంటే అందరికీ చాలా ఇష్టము. ఇట్లా అన్నీ ఒకే సైజులో ఉండే విధంగా అయితే చేసేసుకోవాలి. ఇక్కడైతే మా పాప కూడా నేను చేస్తాను అని చెప్పేసి నన్ను వీడియో తీయమని అయితే వచ్చిందండి. సో తను చేస్తుంటే నేనైతే వీడియో అనేది షూట్ చేశాను. ఇదిగోండి, ఈ విధంగా అయితే మనం బౌల్స్ మొత్తం నీట్గా అయితే రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు వీటిని మనం మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇదిగో చూడండి, అన్నీ ఒకే రకంగా అన్నీ సమానంగా ఉండే విధంగా అయితే రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మనం బౌల్స్ రెడీ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ బౌల్స్ అనేది మంచిగా అయితే ఫ్రై చేసుకున్నాము. ఫస్ట్ ఒక పాన్ అయితే తీసేసుకొని దీన్ని అయితే మంచిగా అయితే హీట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులో నేనైతే నెయ్యి అయితే వాడుతున్నానండి. మీ ఇష్టము, ఆయిల్ అయినైనా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి అయితే యూజ్ చేశాను, ఎందుకంటే ఇది స్వీట్ ఐటెం కదా, మనకి టేస్టీగా ఉండాలి. గులాబ్ జామ్ ఎప్పుడైనా కానీ నెయ్యిలో ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకొక పక్క వచ్చేసి నేనైతే షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుంటున్నాను. మీరు తినే స్వీట్ని బట్టి మనం షుగర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకైతే ఇప్పుడు తీగ పాకం అయితే రావాలండి. అంటే జస్ట్ మన గులాబ్ జామ్ పాకం ఎలా అయితే వస్తుందో ఆ విధంగా అయితే మనకు పాకం అనేది రావాలి. ఇప్పుడు మనకి ఈ నెయ్యి కూడా వేడెక్కింది కదా, ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి ఈ బాల్స్ కూడా మనము ఫ్రై చేసుకుందాము. అది కూడా మనం సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ హైలో పెట్టి ఫ్రై చేసుకుంటే ఇవి కలర్ అయితే త్వరగా చేంజ్ అయిపోతాయి, కానీ లోపల అనేది మంచిగా ఫ్రై అవ్వదు అన్నమాట. అందుకని చెప్పేసి మనం ఇది ఎప్పుడైనా కానీ గులాబ్ జామ్ అనేది లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. చూసారు కదా, మనం వేసి వేయగానే కలర్ అనేది ఎలా చేంజ్ అవుతుందో. సో అందుకని చెప్పేసి ఎప్పుడైనా కానీ మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి.
ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, మీరు లైక్ చేస్తేనే కదా నా వీడియోస్ మీకు నచ్చుతుంది తెలి తెలిసేది. సో అందుకనే వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే మాత్రం ఇచ్చేసేయండి. మనకు పక్కనే షుగర్ సిరప్ కూడా రెడీ అవుతూ ఉంది. ఈ గులాబ్ జాములు అనేది కూడా మనకి మంచిగా గోల్డ్ కలర్లో అయితే ఫ్రై అవ్వాలి. అన్ని వైపులా మనకు సమానంగా అయితే ఫ్రై అవ్వాలి. ఇవి ఇంకొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలండి. ఎందుకు అనంటే మనం పాకంలో వేయగానే అవి మనకి పాకంలో బాగా నానుతాయి కదా, అప్పుడు కలర్ అనేది కొంచెం డల్ అవుతుంది అన్నమాట. సో అందుకని కొంచెం ఎక్కువగా అయితే కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకొని వీటిని అయితే సపరేట్గా పెట్టేసుకుందాము. నేను ఈ వంట చేస్తూనే ఉన్నాను కానీ పక్క నుండి మా అమ్మాయి అయితే అప్పుడే తినేస్తానని చెప్పైతే గొడవ అయితే చేస్తుంది. తనకు అంత ఇష్టం అన్నమాట గులాబ్ జామ్ మాత్రం. ఇదిగో చూసారు కదా, బాల్స్ మొత్తం మనం ఇలా అయితే రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ కూడా రెడీ అవుతుంది కదా. ఇందులో అయితే మనం స్వీట్ అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి యాలక్కాయలు కదండి. యాలక్కాయ పౌడర్ అయితే నేను ఇప్పుడు కొంచెం వేసుకున్నాను. మనకి ఆల్రెడీ పాకం అయితే రెడీ అయిపో వచ్చేసింది. ఇప్పుడు మనం ఏంటంటే రెడీ చేసుకున్నటువంటి బౌల్స్ అనేది మనం ఇప్పుడే ఈ పాకంలో అయితే వేసేసుకుందాము. ఇదిగోండి, ఇట్లా పాకంలో వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసేసుకొని దాన్ని కాసేపు అలా పక్కన వదిలేసేయాలన్నమాట. ఇట్లా మొత్తం కలిపేసేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనకి గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోతూ ఉంది. నెక్స్ట్ మెయిన్ ప్రాసెస్ ఇదే అనమాట. ఇదిగోండి, నేనైతే రస్కులు తీసుకున్నాను. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ రస్కులే అనమాట. మనం ఇందులో రస్కులు అనేది ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. మనం చేసుకునే స్వీట్ క్వాంటిటీని బట్టి రస్క్ అనేది యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు మనకి మెయిన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడే ఉంటుంది. ఇది వచ్చేసి మిల్క్ మేడ్ పాల ప్యాకెట్ అనమాట. ఇప్పుడు ఈ పాల ప్యాకెట్ అనేది మనం బాగా పాలు అనేది కాచుకోవాలి ఫస్ట్. పాలు మనకి బాగా కాగాలండి. ఎందుకంటే అంటే కొంచెం పాలు అనేది దగ్గర పడాలి. ఇప్పుడు ఇంకొంచెం పాలల్లో నేనైతే ఈ కస్టర్డ్ పౌడర్ అనేది, వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అనేది ఒక 2-3 స్పూన్స్ అయితే వేసుకుందాము. వేసుకొని ఈ పాలు మొత్తం మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్పూన్తో మొత్తం మనకి ఇది మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకు పక్కన పాలు కూడా రెడీ అవుతున్నాయి కదా. గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. ఈ పాలు అనేది మా ఇది చూడండి, గులాబ్ జామున్ చూస్తారా మనకి ఎలా ఉబ్బినాయో కదా, అంటే పాకం అనేది మంచిగా పట్టేస్తుంది. మనకి పాలు కూడా కాగుతున్నాయి కదా. ఇప్పుడైతే మనం పాలు కూడా మంచిగా కాగినాయి కాబట్టి ఇప్పుడు మనం కలిపెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ అనేది, ఇది పాలల్లో వేసేసుకుందాము. పాలల్లో వేసిన వెంటనే కలిపేసుకోవాలండి, లేదు అనంటే మనకి అడుగున ఉండలు కట్టేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ కస్టర్డ్ పౌడర్ వేసిన వెంటనే పాలు అనేది మిక్స్ చేసేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ అనేది ఎందుకు అనంటే మనకి పాలు అనేది బాగా థిక్నెస్ రావడం కోసం అయితే కస్టర్డ్ పౌడర్ అనేది యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను స్వీట్నెస్ కోసము మిల్క్ మేడ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది మీ టేస్ట్కి తగ్గట్టయితే వేసుకోండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ గులాబ్ జామ్లో స్వీట్ ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి ఇందులో అయితే నేను కొంచెమే వేస్తున్నాను. అది మీరు ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. ఈ విధంగా మొత్తం మిల్క్ మేడ్ ఈ పాలల్లో కలిసిపోయే విధంగా అయితే మంచిగా కలిపేసుకోవాలి. కదా ఇది మంచిగా రెడీ అయింది కదా. ఇప్పుడు ఒక బౌల్లో నేను ఒక బాక్స్ అయితే తీసుకుంటున్నానండి. ఇందులో రస్కులు అనేది నీట్గా అయితే మనం పెట్టేసుకుందాము. దాని పక్కన ఒకటి పెట్టేసుకుందాము. ఇలా ఈ విధంగా అయితే మనం ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్ చేసుకున్నామండి. ఇప్పుడు దీనిపైన మనం ఇందాక గులాబ్ జామ్ చేసినప్పుడు సిరప్ ఉంటుంది కదా, ఇదిగో ఈ సిరప్ ఏంటంటే మనకి ఈ రస్కులు అనేది
ఈ సిరప్ తోటి మొత్తం తడిపేసేసుకోవాలి. ఎందుకంటే రస్కులు కొంచెం చప్పగా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ లేయర్కి అయితే ఇట్లా మనం షుగర్ సిరప్ అనేది వేసేసుకోవాలి. దీని మీద మనం తయారు చేసుకున్నాం కదా కస్టర్డ్ మిక్సరు, దాన్ని మనం దీనిపైన ఇంకొక లేయర్ లాగా అయితే వేసుకోవాలి ఈ విధంగా. ఫ్రెండ్స్, మనకి స్వీట్ ఐటమ్ ఎక్కువ ముస్లిమ్స్ మ్యారేజ్ ఫంక్షన్స్లో మనకైతే పెడతారనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఖచ్చితంగా తయారు చేసుకోండి. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ ఇంగ్రీడియంట్స్ మొత్తం మనకి ఇంట్లో దొరికాయే కదా, సో చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఫస్ట్ లేయర్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇదే విధంగా సెకండ్ లేయర్ కూడా పెట్టేసుకుందాము. ఇందాక సేమ్ మనం ఫస్ట్ లేయర్లో ఎలా అయితే సెట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా సెకండ్ లేయర్ కూడా మనం సెట్ చేసుకుందాము. ఇలా సెట్ చేసేసుకొని దీనిపైన మళ్ళా మనం ఈ షుగర్ సిరప్ అనేది యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే సెకండ్ లేయర్ కూడా రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు సేమ్ అదే విధంగా దీనిపైన ఈ కస్టర్డ్ మిక్సర్ అనేది కూడా వేసేసుకుందాము. దీన్ని కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 2-3 అవర్స్ తర్వాత మనం చల్లగా కూల్గా తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేడిగా తింటాం కంటే చల్లారిన తర్వాత తింటే టేస్ట్ అనేది ఇంకా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా మనం సెకండ్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇదిగోండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి గులాబ్ జామ్ అనేది దీనిపైన అయితే మనం మొత్తం పెట్టేసుకున్నాము. మీ ఇష్టం అండి, గులాబ్ జామ్లు ఇన్నే పెట్టుకోవాలి అన్నదైతే ఏమీ లేదు. మన ఇష్టం, మన టేస్ట్ తగ్గట్టుగా మనకు కావాల్సిన విధంగా మనం అయితే సెట్ చేసేసుకున్నాము. ఈ విధంగా మొత్తం పెట్టేసుకుందాం. ఇంతేనండి మనం చాలా టేస్టీ అయినటువంటి గులాబ్ జామ్ రబీ అనేది మనకైతే రెడీ అయిపోతుందన్నమాట. దీనిపైన ఫైనల్ టచ్గా మనమైతే డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే సూపర్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగో చూసారు కదా, మనకైతే గులాబ్ జామ్లు అయితే సరిపోతాయి, ఇవి అయితే సరిపోతాయి. ఇప్పుడు నేనైతే జీడిపప్పు, బాదం పప్పు అయితే బాగా మెత్తగా చాలా చిన్నగా చాప్ చేసుకున్నాను. ఇవి మొత్తం కూడా మనము వీటిపైన అయితే చల్లేసేసుకుందామండి. మనం ఇవి తింటూ ఉంటున్నప్పుడు మధ్యలో మనకి బాదం పప్పు, జీడిపప్పు అనేది పలుకులు కచ్చకచ్చగా తగులుతూ ఉంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, నేనైతే చాలా అంటే చాలా వేసాను. మనకి కావాలి అనుకుంటే ఫస్ట్ లేయర్ వేసినప్పుడు కూడా మనం ఇవి కొంచెం వేసుకుంటే ఇంకా బాగుండేది. నేను ఏంటంటే మొత్తం గార్నిష్ కోసమే అయితే యూజ్ చేశాను. ఓకేనండి, ఫైనల్గా మనకి గులాబ్ జామ్ విత్ రబీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా సూపర్గా ఉంది, కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని అయితే మనము ఒక 2-3 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాము. ఇదిగోండి నేను బాక్స్ మూత కూడా పెట్టేశాను కదా, ఇప్పుడు దీన్ని అయితే 1-3 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. తర్వాత ఎలా ఉందో కూడా నేను మీకు అయితే వీడియో చేసి చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు 2 అవర్స్ అయితే వెయిట్ చేయాలి. ఇదిగోండి మనకైతే బాగా కూల్ అయిపోయింది కదా, స్వీట్ ఐటెం అయితే రెడీగా ఉంది. నేను మీకు మూత తీసి చూపిస్తాను. ఇదిగో చూసారు కదా, బాగా చల్లగా చాలా అంటే చాలా బాగుంది. దీన్ని అయితే ఇప్పుడు కూర్చొని ఫ్యామిలీతో కలిసి అయితే మనమైతే ఎంజాయ్ చేసేసేద్దాము. మనమైతే దీన్ని స్పూన్తో తీసుకోవడం కంటే నీట్గా కట్ చేసుకొని తర్వాత స్పూన్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి ఇది కేక్ లాగా నీట్గా పీసెస్గా అయితే వస్తుంది. ఎందుకంటే మనం రస్కులు యూజ్ చేస్తాం కదా అందుకని. చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది కదా, తింటే ఎలా ఉంటుందో కూడా ట్రై చేద్దాము. ఇదిగోండి స్వీట్ అయితే నేను ఫస్ట్ అయితే ఒక కప్లో పెట్టేశాను. ఫస్ట్ అయితే మా పాప అయితే టేస్ట్ చూస్తానని చెప్పేసి చెప్పింది. ఫస్ట్ తనే టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో కూడా చెప్తుందన్నమాట. చూసారు కదా చాలా బాగుంది. కట్ చేసుకో, కొంచెం గులాబ్ జాము అది 2 కట్ చేసుకొని తినాల. ఒక నిమిషం ఉన్నాను, ఉండి ఉండి తెస్తా.
చెప్పాను. సూపర్. ఒక బైట్ లో అన్ని మిక్స్ అవ్వాలి నాన్న. మమ్మీ నువ్వు కూడా చెప్పు బాగుందని ఒకసారి పనిలో పని. ఇద్దరు వచ్చారు. సూపర్. నచ్చిందా? నచ్చిందా?